ఓం నమో గణపతయ్యే నిన్ననే కోడిగుడ్డు శాకాహారమా మాంసాహారమా అనే వీడియో చెప్పడం జరిగింది దాంట్లో చాలామంది కామెంట్లు చేస్తూ ఆవు పాలు కూడా మాంసాహారమే కావున ఆవు జంతువు జంతువు నుండి వస్తున్నది కాబట్టి అని ఆ విధంగా వచ్చినటువంటి కామెంట్లలో ఒక మూడు కామెంట్లు మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా షేక్ అనే ఆయన రాశారు మాంసం నుండి ఉత్పత్తి అయ్యే ఏ ఆహారం అయినా కూడా మాంసాహారమే అవుతుంది ఈవెన్ పాలు కూడా మాంసాహారమే మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది నిజం చెట్లు మొక్కలు పాలు ఇవ్వలేవు కదా అన్నాడు ఆయన అలాగే డి మురళీ కృష్ణ అన్న ఆయన ఆవు పాలు కూడా రక్తంతో తయారవుతాయి కదా స్వామి నంద్యాల శ్రీనివాస్ అనే మరొక ఆయన పాలు కూడా మాంసాహారమే అది జంతు ఉత్పత్తి కాదా అని అడిగారు ఈ కామెంట్లకి మనం ఇప్పుడు సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం జంతువు నుండి ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువు మాంసాహారమే అనే మాట ఎవరు చెప్పారు మీకు ఇంగ్లీష్ వాళ్ళు చెప్పారా ఇంగ్లీష్లో మాంసాహారానికి సంస్కృతంలో మాంసాహారానికి ఈ రెండు శబ్దాలకి చాలా తేడా ఉంది హస్తి మషకాంతం అంటారు ఏనుగుకి దోమకి ఉన్నంత తేడా ఉంది ఏమిటా తేడా అని చూస్తే ఇంగ్లీష్లో వెజిటేరియన్ అంటే శాకాహారి కూరలు తినేవాడు వెజిటేబుల్స్ అంటే కూరలు కాబట్టి వెజిటేరియన్ అంటే కూరలు మాత్రమే తినేవాడు అని అర్థం నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటే ఏమిటి కూరలు కాకుండా మిగిలినవి కూడా తినేవాడు ఆ విధంగా ఇంగ్లీషు శబ్దాల్లోని నాన్ వెజిటేరియన్ అనే పదంలో పాలు కూడా చేరతాయి ఎందుకు అంటే అది మొక్కల నుండి చెట్ల నుండి రాదు కాబట్టి దాన్ని తీసుకుని వచ్చి మన ఎంతో ప్రాచీనమైనటువంటి గొప్పదైనటువంటి దేవభాషలోకి కూడా దిగుమతి చేసి ఆ అర్థాలనే చెప్తే మీ అజ్ఞానమే బయటపడుతుంది తప్ప వేరేది కాదు అసలు మాంసం అనే సంస్కృత పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో చూద్దాం మీరు మన ఏ శాస్త్రాలు చూసినా పురాణాలు చూసినా చివరికి లలితా సహస్రనామ భాష్యంలో చూసినా కూడా మాంసా నిష్ఠాయ నమ అనే పదం వచ్చినప్పుడు కావచ్చు లేకపోతే ఇతర పురాణ ఇతిహాసాల్లోని శరీర నిర్మాణం గురించి చెప్పినప్పుడు కావచ్చు మన శరీరం గురించి ఈ విధంగా చెప్తారు మానవ శరీరం కావచ్చు ఏదైనా ఒక జీవి శరీరం కావచ్చు తొమ్మిది ధాతువులతో నిర్మించబడి ఉంటుంది ఆ ధాతువులు మానవ దేహం వర్ధిల్లడానికి జీవించడానికి ఉపయోగపడుతుంది ఆ విధంగా మానవ జీవితం ఎల్లప్పుడూ కూడా సురక్షితంగా ఉండాలి అని అంటే కనుక ఈ తొమ్మిది ధాతువులు కూడా చక్కగా ఉండాలి మన శరీరంలో ఆ తొమ్మిది ధాతువులు ఏమిటి అని మనం ఇప్పుడు చూద్దాం మాంస మేధోస్థి ధాతవ శక్తి మూలకా మజ్జాశుక్ల ప్రాణజీవ ధాతవ శివ మూలకా నవధాతురయం సముద్భవృంగ్ మాంస మేధోస్థి ధాతవ శక్తి మూలకా చర్మము రక్తము మాంసము మేధ ఎముకలు మజ్జ వీర్యము ప్రాణము జీవము అనే తొమ్మిది ధాతువులు మన శరీరంలో ఉంటాయి అలాగే జంతువుల్లో కూడా ఉంటాయి ఆ తొమ్మిది ధాతువుల్లోని ఒకటి మాంసము చర్మము ఒకటి రక్తం ఒకటి మేధ అంటే అంటే మెదడులో ఉండేటటువంటి ఒక మెత్తని మాంసం పదార్థం లాంటిది ఎముకలు అలాగే మజ్జ వీర్యము ప్రాణము జీవము మానవ శరీరంలో ఉండేటటువంటి లేదా ఒక జీవి శరీరంలో ఉండేటటువంటి ఈ తొమ్మిది ధాతువుల్లోంచి దేన్ని తిన్నా కూడా మీరు మాంసాహారం కింద లెక్క మన భాషలో శాకాహారం అనే పదం ఉండదు మాంసం అనే పదం ఉంటుంది శాఖం అనే పదం ఉంటుంది కానీ శాకాహారమని అని మాంసాహారం అని వేరువేరుగా ఎక్కడా కూడా మాట్లాడరు ఆహారం భక్ష్యం అభక్ష్యం అంటారు భక్ష్యం అంటే తినదగినది అభక్ష్యం అంటే తినకూడనిది ఇంగ్లీషు పదాలని తీసుకుని వచ్చి ఇక్కడికి దిగుమతి చేసుకుని ఇంగ్లీషు వాళ్ళు చెప్పినటువంటి అజ్ఞానపు మాటలను మన యొక్క ఆచార వ్యవహారాల్లో ఆధ్యాత్మికతలోకి జోపించే ప్రయత్నం చేయకండి అలాగే ఇతర మతాల్లో ఉన్నటువంటి కొంతమంది మనల్ని తప్పుదారి పట్టించే వాళ్ళు కూడా ఈ విషయాలను ఉపయోగించుకుని ఇంగ్లీషు వాళ్ళు చెప్తున్నారు కదా అని సంబంధమైనదంతా కూడా మాంసమే అని చెప్పే ప్రయత్నం చేశారు జంతువునాం నరజన్మ దుర్లభం అని శాస్త్రాలు చెబుతూ ఉన్నట్లుగా మనిషి కూడా ఒక జంతువే ఒక జీవి ఆ విధంగా మీరు చూసుకున్నట్లయితే పుట్టిన వెంటనే కన్నబిడ్డకి తల్లి పాలిస్తుంది అంటే చిన్న బిడ్డని చంటి బిడ్డని మాంసం ఇచ్చి పెంచుతున్నాము అని మీరు చెప్తారా మా బిడ్డకి మేము పుట్టినరోజే మాంసం ఇచ్చేసామండి అని కామెంట్ చేయండి చూద్దాం కాబట్టి ఈ అజ్ఞానపు మాటలు మాట్లాడకండి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తొమ్మిది ధాతువులు ఏవైతే ఉన్నాయో ఆ తొమ్మిది ధాతువుల్లో తినదగినవి ఏవైతే జనం తింటూ ఉన్నారో వాటిల్లో మాత్రమే మనకు మాంసాహారం అనే అర్థం వచ్చేట్టుగా ఉంటుంది ఆ ఆహారంలో మాత్రమే మాంసాహారం అనే అర్థం వస్తుంది అంతేకాని శాకాహారం కానిదంతా మాంసాహారమే అని ఇంగ్లీష్ వాళ్ళు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా మనల్ని తప్పుదారి పట్టించడానికి మాత్రమే స్వస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి